హై వ్యూస్. ఈ వీడియో చాలా చాలా ముఖ్యమైనది. ఇందులో జెన్సన్ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, గతంలో వాలంటీర్ చేసిన పనులు, అండ్ జనరల్గా ఒక ఇన్ఫర్మేషన్ అన్నది అఫీషియల్ వేలో గనక ప్రముఖులకు గనక చేరితే అది బయటికి ఎలా వచ్చింది ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో చెప్పబోతూ ఉన్నాం. దానికన్నా ముందు స్మాల్ రిక్వెస్ట్, ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్లుగా వార్డు వాలంటీర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పేరు బహిర్గతం కాదు. ఓకే, ఆబ్వియస్లీ యూట్యూబ్లో ఉన్నప్పుడు మీకంటే ప్రత్యేక ఛానల్స్ ఉండవు, చాలామందికి లేవు కాబట్టి ఆ ఉన్నటువంటి వాళ్ళు ఆ మెయిల్ ఐడి రిలేటెడ్ ఏదైతే ఉంటుందో అది ఎటు డిస్ప్లే కాదు కాబట్టి ఓన్లీ డిస్ప్లే అయ్యేది జస్ట్ ఆ యూట్యూబ్ కామెంట్ అంతే. అది కూడా చాలా పేర్లతో ఉంటూ ఉంటాయి కాబట్టి మీరు నిజంగానే పవన్ కళ్యాణ్ చెప్పిన వాటిలో నిజాలెన్ని అబద్ధాలన్నీ కామెంట్ అప్పుడు తెలియచేయండి. ఎందుకంటే నిజంగా ఇది గ్రామ వాలంటీర్ల మేలు కోసమే ఈ వీడియో. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఓ రకంగా చెప్పాలంటే వారిని జాగృతం చేయడం కోసం ఈ వీడియో, అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ బాగుండటం కోసమే ఈ వీడియో. ఫస్ట్ పాయింట్, మనం ఒక పదవిలో ఉన్నాం. ఈ పదవిలో ఉన్నప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటి, ఈ పదవి చేపట్టిన తర్వాత ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి మనం చేసిన మేలు, గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఆ డిఫరెన్స్ చెప్పటం, తర్వాత మన వల్ల రాష్ట్రం జరిగింది ఏంటి, ప్రజలకు జరిగింది ఏంటి, ఇదే అంశాన్ని ఈ పదవిలో ఉన్న వ్యక్తి చెప్పటం వల్ల, దాంతో పదవిలో లేనటువంటి ప్రతిపక్షాలు చెందినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు అడిగిన వాడికి సమాధానం చెప్పాలి, లేదా నేనేంటర నీకు సమాధానం చెప్పేది అనుకున్నట్టయితే నువ్వేం చేసావు జనరల్ పబ్లిక్ చెప్పినా సరిపోతుంది. ఈ వదిలేసి భార్య గురించి, తల్లి గురించి, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడతామన్నది ఎక్కడైనా కానీ మీరు గతంలో ఎప్పుడన్నా చూసారా, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, వాజ్పేయి, ఈవెన్ ఇప్పుడు ఉన్న మోదీ విషయానికి కూడా వచ్చినట్టయితే ఎక్కడన్నా కేంద్ర స్థాయిలో చూసారు. ఇక రాష్ట్ర స్థాయికి వద్దాం, టంగుటూరు ప్రకాశం గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, ఆ తర్వాత చూసినట్టు కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయభాస్ రెడ్డి, ఎన్టీ రామారావు గారు, మరి చెన్నారెడ్డి గారు, పివి నరసింహారావు గారు, ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖరరెడ్డి గారు, వీళ్ళ టెన్యూటర్స్ ఎక్కడన్నా మీరు చూసారా? అంతెందుకు, తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ గారు, ఈయన సైతం ఏ రోజైనా ఈ తెలంగాణ వంటి వేరే పార్టీల వాళ్ళకి సంబంధించి కుటుంబ విషయాలు జోక్యం చేసుకున్నారు. ఏపీలో ఎంత వర్స్ట్గా ఉందండి, అసలు ఎంత నీచంగా ఉండండి, అసలు బాడీ షేమింగ్ చేయటం లోకేష్ని మొన్నటి వరకు, తర్వాత వాళ్ళ తల్లిగారిని కూడా దారుణంగా మాట్లాడడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ విషయం, పవన్ కళ్యాణ్ బిడ్డల విషయం, పోసన కృష్ణమూర్తి చేత దారుణంగా అనిపించారు పాడు ఆ ప్రెస్ క్లబ్ వేదిక, నాకైతే పరువు పోయింది ఇటువంటి అతను ప్రెస్ క్లబ్ తీసుకొచ్చి మాట్లాడిచ్చారేంట్రా బాబు అని చెప్పేసి అక్కడ ఉన్న జర్నలిస్టులు అడ్డుకోపడం దారుణం. నేను కనుక ఆ రోజు ప్రెస్ క్లబ్ పెట్టి ఖచ్చితంగా ఆపేసేవాడు, ఏం మాట్లాడుతున్నాను మీరు, ఇది ప్రెస్ క్లబ్ అనుకున్నారా ఏమనుకున్నారని చెప్పేసి. ఆ తర్వాత రీసెంట్గా మరల పవన్ కళ్యాణ్ యొక్క తల్లిగారి గురించి కూడా మరల ఏదో కులం అని చెప్పేసి గతంలో కొంతమంది మాట్లాడి ఉన్నారు, సరేలే అని చెప్పేసి అనుకున్నారు, మరల ఇప్పుడు మొదటికి వచ్చేసారు, కుక్కతోక వంకర మా బుద్ధి ఇంతే మేము ఇంత అన్నట్టుగా తయారవుతా ఉన్నారు. సోషల్ మీడియాలో నీచేత నీచంగా పోస్టులు పెట్టారు, ఎవరు వెళ్ళంటే వైసీపీ వాళ్ళు, వాళ్ళ పోస్టులు మొత్తం చూస్తే తెలుస్తుంది. మరి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసుడి పద్మగారు ఉన్నారా, మరి ఆమెకి ఇవన్నీ కనపడతలేదా, ఆమె దాకా అసలు వెళ్ళటం లేదా, సుమట ఎందుకు తీసుకోకూడదు, వాళ్ళని ఎందుకు అది అరెస్ట్ చేసి లోపల వేయకూడదండి, ఇంత దారుణంగా మాకు మూడు వచ్చిన పైసరే నీ పిల్లని చూపాలరా, బా ఎంత నీచమండి అసలు, అది నాకైతే నిజంగా తల కొట్టేసినట్టు అయిపోయింది, ఒరే అసలు మనం ఏ ప్రపంచంలో బతుకుతున్నారా అని చెప్పేసి ఇంత చూస్తూ ఉండి ఇక ఏ మనిషి అయినా ఊరుకుంటాడా. అందుకే పవన్ కళ్యాణ్ ఈరోజు నోరెత్తాడు, ఆల్రెడీ గత నెలలో మాట్లాడుతున్నాడు, ఇక ఈరోజు ఓపెన్ అయిపోయాడు మొత్తంగా. నాలుగు గోడల మధ్య బంధించి పిల్లిని కొడితేనే పులిలా మారింది, అట్లాంటిది మౌనంగా ఉన్నటువంటి పులిని, వ్యవస్థ గురించి మాట్లాడుతున్న పులిని పర్సనల్ విషయాలు మాట్లాడుతూ అక్కడ లేనటువంటి వాటిని నీచత నీచగా చూపిస్తుంటే ఇంకెందుకు ఊరుకుంటుంది, గర్జించింది. ఏ రకంగా ఇక గారు అనో గౌరవంతో పిలిచేది లేదు, ఏమాత్రం అర్హత లేని వాడు ఇక్కడ సీఎంగా ఉన్నాడు.
క్రిమినల్గా ఉండాల్సిన వాడు సీఎంగా ఉన్నాడు, జైల్లో ఉండాల్సిన వాడు ఇక్కడ సీఎంగా ఉన్నాడు. అర్హత లేదు 2024కి, ఇంకా ఛాన్సే రానివ్వను, మీరంతా కూడా నాకు తోడండి అని పిలుస్తున్నాడు. గతంలో ఆయన ఏం చేసింది పవన్ కళ్యాణ్ వర్షమే చెప్తున్నాను నేను. పోలీసుల మీద దాడి చేయడం కావచ్చు, ఆ తర్వాత కొన్ని కేసులు ఎలా ఇరుక్కుంది కావచ్చు, ఏమేం చేశాడు ఏంటి మొత్తం నా దగ్గర డేటా ఉంది. ఖచ్చితంగా నేను సమయాన్ని సందర్భంగా ఒక్కొచ్చోడ మొత్తం బయట పెడతా అంటున్నాడు. మరి అబద్ధమైతే మరి జగన్ గారు వచ్చేసి ఆయన మీద పరువు నష్ట కేసు ఏమన్నాడు పవన్ కళ్యాణ్ మీద. సో అలా వెళ్తే మరి జనాలకు నిజాలు కూడా తెలుస్తాయి కదా. ఇక ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డిని నేను ఎప్పుడు ప్రశ్నించినా వ్యవస్థ గురించే ప్రశ్నించా, కానీ నా ఫ్యామిలీ గురించి మాట్లాడతాడు. ఇటువంటి అతనికి అసలు సీఎం కూర్చుని అర్హత ఉందా? నేనేమో వ్యవస్థ గురించి సిన్సియర్గా నేను మాట్లాడుతూ ఉంటే, నేను క్వశ్చన్ చేస్తూ ఉంటే వికిలితనంతో ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. సీఎం ఉండే అర్హత అసలు ఉందా అతనికి? సీఎం అలా మాట్లాడేదని అంటున్నాడు. ఇక అన్నింటికి మించి జగన్ యొక్క మానస పుత్రిక, ఓ రకంగా ఆయన యొక్క కలల సౌధం, ఆయన యొక్క ఆశల సౌధం అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ. చాలామంది వైసీపీలు ఓపెన్గానే చెప్పిన సందర్భాలు ఉన్నాయి, మేము చేయాల్సిన పనులు కూడా ఈ వాలంటీర్లు చేస్తూ ఉన్నారు, అండ్ మేము ఓ రకంగా ఇవి ప్రజలకు చేరువు చేసి మాకు ఏదో పేరు రావటం, పార్టీకి పేరు రావటం చేద్దామని చూస్తూ ఉంటే మొత్తం వాలంటీర్లే చేస్తున్నారు, ఇక ఏమో మాదేముందని చెప్పేసి వాళ్ళు ఓపెన్గానే కొన్ని సందర్భాల్లో చెప్పున్నారు. ఈ వాలంటీర్లు వచ్చేసరికి మాకు జీతాలు పెంచండి అంటే మరోసారి గెలిస్తే పెంచుతారని చెప్పేసి వాపం వాళ్ళని. చివరికి ఏం జరుగుతుంది ఏంట్రా బాబు అంటే ప్రభుత్వ ఉద్యోగులు చేసిన పనులు కూడా మొత్తం వాలంటీర్లు చేస్తా ఉన్నారని చెప్పేసి పాపం వాళ్ళ బాధ. జీతం మాత్రం 5,000, మళ్ళీ 5,000 జీతం కూడా కదా గౌరవ వేతనం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది, స్టార్టింగ్ చెప్పిన పాయింట్ దీనికోసమండి. నిజంగా ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఓపెన్ అవ్వండి. ఇప్పటికైనా మీరు ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి పథకాలు ఏంటి ప్రజలకు వివరించి, అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరో వారికి ఈ పథకాలను చెరువు చేయాలి, అనర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఈ పథకాలను దూరం చేయాలి. అంతే తప్ప ఇంట్లో ఎంతమంది ఉన్నారు, బెడ్రూమ్లో ఏం జరుగుతుంది, బాత్రూంలో ఏం జరుగుతుంది, ఏం వస్తువులు ఉన్నాయి, ఇంట్లో వితంతువులు ఎంతమంది, తర్వాత పిల్లలు ఎంతమంది, ఎవరి వయసు ఎంత, ఎక్కడ చదువుకుంటున్నారు, అండ్ సంపాదన ఎలాగా, ఎన్ని రోజులు ఊరిలో ఉంటారు, ఎన్ని రోజులు బయట ఉంటారు మగవాళ్ళు, నిజంగా ఈ డేటా అంతా కలెక్ట్ చేశారా మీరు? నిజంగా ఆ డేటా అంతా కలెక్ట్ చేసినట్టయితే ఎవరికి ఇచ్చారు? అలా ఇవ్వటం ద్వారా ఎంత పెద్ద సమస్యలు వస్తాయి మీకు తెలుసా? ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పేది అదే, హ్యూమన్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా. కొన్ని వేల మందిని ఈ రకంగా తరలించేశారని నాకు కేంద్ర హోంశాఖ నుంచి నాకు నివేదికలు అందాయి, నేను దాని ప్రకారం చెప్తా ఉన్నాను, వాళ్ళు అలర్ట్ చేశారు నన్ను అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే, లేదు కొంతమంది బ్యాక్ వచ్చారు మేము రక్షించాను అంటున్నారు కదా, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో అంటున్నాడు. 30,000 మంది సంథింగ్ ఎంతో మిస్ అయితే 17,000 మంది 18,000 మంది వచ్చారని అంటున్నారు, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి అడుగుతున్నాడు. నిజమే, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఎలా వీళ్ళు ఎంత తప్పారు, ఎవరో వీళ్ళని పట్టుకెళ్ళిపోయారు, ఇవి తెలియాలి. ఇక నేను ఒక జర్నలిస్ట్గా క్వశ్చన్ చేస్తున్నది, కేంద్ర హోంశాఖకో ఇంటెలిజెన్స్ వాళ్ళకు మొత్తానికి వాళ్ళ దాకా వెళ్ళింది డేటా, హ్యూమన్ ట్రాఫికింగ్ జరగటానికి ఈ వాలంటరీ వ్యవస్థే కారణం అనుకున్నప్పుడు వాళ్ళు అధికారికంగా ఎందుకు ఈ వాలంటరీ వ్యవస్థను రద్దు చేయకూడదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సంబంధించేసి మొత్తం ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు? ఆ రకంగా అడుగులు ఎందుకు వేయట్లేదు? అంటే బీజేపీ వాళ్ళు వైసీపీ బీటింగ్గా పనిచేస్తున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళ పార్టీ వాళ్ళు ఏది చేస్తే దానికి ఓకే గో అహెడ్ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్నారా? ఇది క్లారిటీ రావాల్సి ఉంది. సో అంతిమంగా నేను చెప్తుంది వీడియో మొత్తం మీద కూడా మరలా చెప్తున్నా, నేను ఒక పదవిలో ఉన్నప్పుడు వ్యవస్థ గురించి మాట్లాడాలి, అంతే తప్ప లేకి గల్లక మళ్ళీ ఊరిలో గలీజ్ గలగని మాట్లాడుకునే మాటలకు మళ్ళీ ఇంట్లో విషయాలు, పడకగదుల విషయాలు, పిల్లల విషయాలు కాదు, తప్పు అది. తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నది ఏదైతే ఉందో నిజంగానే వారి చేత చేపిస్తున్నవి అఫీషియల్వా అనఫీషియల్వా తెలియాలి. ఇక చివరిగా ఆల్రెడీ వైసీపీలు దారుణాదారుణంగా బూతులే తిడుతున్నారు, పవన్ కళ్యాణ్ జస్ట్ నేను సింగిల్గా పిలుస్తాను, నువ్వే నువ్వే అంటాను అన్నాడు. రానున్న రోజుల్లో ఒరే పవన్ అంటారో ఒరే జగన్ అంటారో ఎట్టాలి కూడా ఏంటో తెలియట్లేదు నాకైతే. నిజంగా బాబు ఏంట్రా బాబు ఆంధ్ర పాలిటిక్స్ అనిపిస్తూ ఉంది. బట్ అంతిమంగా ప్రజలకైతే నేను చెప్తున్నా, నిజాలను గుర్తించండి. ఈరోజు అమరావతిలో కూడా 4 సంవత్సరాలుగా నరకంలో
నవనగరం అని చెప్పేసి పాపం వాళ్ళు 1300 రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నారు. ఏమైంది అమరావతి? జగన్మోహన్ రెడ్డి చిత్రం ఒక్క ఇటుకన్నా పెట్టాడు అమరావతిలో. పోనీ రాజధాని అన్నారు, ఎక్కడ రాజధాని? ఉద్యోగాలు అంటే ఎక్కడ ఉద్యోగాలు? పోలీసు ఉద్యోగాలు ఏవి? టీచర్ ఉద్యోగాలు ఏవి? గ్రూప్స్ ఏవి? ఇలా చెప్పుకుంటే పోతే ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్ లేదు, అమరావతి లేదు, అన్నీ ఎక్కడెక్కడెక్కడ పడకేస్తున్నాయి. చివరిగా ఇంకొక ముఖ్యమైన విషయం, 118,000 కోట్లు 118,000 కోట్లు లెక్కలో లేవు, ఏమైనా ఈ డబ్బు అంతా, ఇవన్నీ మీరు పట్టుకొచ్చారు కార్పొరేషన్ రుణాలని చెప్పేసి అని కాగ్ ప్రశ్నించింది. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పమనండి, ఆ 118,000 కోట్లు ఏమైనా అంటున్నాడు. నిజంగానే అంత డబ్బు అసలు ఏమైందండి? ఎటు వెళ్ళిపోయిందండి? అది లెక్కలో లేకుండా ఎవరి జేబులోకి వెళ్ళింది? పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన వాటిలో తప్పులు ఉంటే తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ లోపలేయండి. ఆల్రెడీ జర్నలిస్టులు అలాగే లోపలేశారు, నార్మల్ అలాగే లోపలేశారుగా. పవన్ కళ్యాణ్ మాట్లాడిన కూడా అలా తప్పులు లోపలేయండి. అన్ని కరెక్ట్గా ఉన్నాయంటారా? ప్రజల సమాధానం చెప్పాలి ఈ వైసీపీ అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను.